అందరికీ జయ భారత్. సుగాలి ప్రీతి అత్యాచారం హత్యకు సంబంధించి ఈరోజు కూడా వారి తల్లిగారు పోరాడుతూనే ఉన్నారు, కొంతమంది ఇబ్బందులు గురి చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి గారిని మేము ఒకటే అడగదలుచుకున్నాము, ఏంటంటే పాదయాత్ర అప్పుడు మీరు ఆడవారి నెత్తి మీద చేతులు పెడుతూ ముద్దులు పెడుతూ నేను ఉన్నాను నేను విన్నానని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ రోజున ఆడవారి మీద, ఆడవారి యొక్క బిడ్డల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించగలుగుతున్నారు న్యాయం చేయకుండా? మీరు అనేక సందర్భాల్లో చెప్పారు నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అని. మీ ఇంట్లో మీ తల్లిగారు, మీ సోదరి గారు, మీ ఒక్కగానొక్క భార్య గారు కూడా ఉన్నారు. మరి వారు ఏనాడు చెప్పలేదా ఆడవారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి అని? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆడబిడ్డకి న్యాయం చేస్తే మన రాష్ట్రంలో అసెంబ్లీలో మీరు ఆ ముఖ్యమంత్రిని సెల్యూట్ చేసి చప్పట్లు కొట్టారు, దిశా చట్టం కూడా తీసుకొచ్చారు. మరి ఆ దిశా చట్టాన్ని మీరు కూడా చాలా కఠినంగా బలంగా అమలు పరిచి మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత సెల్యూట్ కొట్టించుకొని చప్పట్లు కొట్టించుకోవాలని మా మనవి. మేము కూడా చప్పట్లు కొడతాం, మేము కూడా అభినందిస్తాం మంచి చేస్తే. లేదా ఇలాగే మీ వ్యవహార శైలి ఉంటే, ఏమాత్రం చలనం లేకుండా ఉంటే ఆడవారి కన్నీటి ప్రవాహంలో మీ ప్రభుత్వం కొట్టుకుపోవటం ఖాయం, గుర్తుపెట్టుకోండి. జగన్ రెడ్డి వ్యవహార శైలి ఇలా ఉంటే హోంమంత్రి సుచరిత గారు స్వయంగా ఒక మహిళ బాధ్యత గల పదవిలో ఉండి ఏమాత్రం స్పందన లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మీకు ధైర్యం లేకపోతే, మీకు చేత కాకపోతే మీరు పక్కకు తప్పుకోవచ్చు. మీరు ప్రజలను మభ్య పెట్టాల్సిన అవసరం లేదు, ఆడవారిని కూడా మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. మేము చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీలో ఇంకా ఏ మూలాన ఏమాత్రం మానవత్వం ఉన్నా సరే సుగాలి ప్రీతి కేసును ముందుకు కదల్చి ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి, వారి తల్లిగారికి, సుగాలి ప్రీతి తల్లిగారికి న్యాయం చేకూరేలా చేయాలని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై భారత్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.